బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సస్పెండ్ చేయనున్నట్టు తెలుస్తోంది. పోలీసుల రిపోర్ట్లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. బుధవారం జరిగిన సమావేశంలో హేమ సస్పెండ్ విషయమై చర్చ జరిగింది. అయితే ఫైనల్ నిర్ణయానికి ఇంకా రాలేదు. ఈ విషయమై అధ్యక్షుడు మంచు విష్ణు ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నాయి సినీ వర్గాలు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన నటి హేమను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుండి సస్పెండ్ చేయనున్నట్టు తెలుస్తోంది. పోలీసుల రిపోర్ట్లో హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు తేలడంతో ఈ నిర్ణయానికి వచ్చినట్టు ఫిలిం నగర్ టాక్. ఇక బుధవారం జరిగిన సమావేశంలో హేమ సస్పెండ్ విషయమై చర్చ జరిగింది. అయితే ఫైనల్ నిర్ణయానికి ఇంకా రాలేదు. ఈ విషయమై అధ్యక్షుడు మంచు విష్ణు ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు సినీ వర్గాలు. ఇక పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ చందు. ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏదైతే హేమన్ అయితే సీసీబీ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే బెంగళూరు రేవ్ పార్టీలోని హేమ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారణ కావడంతో సీసీబీ అధికారులు అయితే మొదట రెండు నోటీసులు అయితే ఇచ్చారు. కానీ మూడో నోటీస్ కి అయితే హేమన్ అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఈ అరెస్ట్ కు సంబంధించి హైదరాబాద్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఏదైతే హేమని సస్పెండ్ చేయిస్తారంటూ కూడా ఒక గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే నిన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సంబంధించి ఒక కీలక మీటింగ్ అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే హేమని సస్పెండ్ చేస్తారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏదైతే దీనికి సంబంధించి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు అయితే ప్రస్తుతం ఈ రోజు దీనికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ముఖ్యంగా మా అసోసియేషన్ లో చూసుకున్నట్టయితే హేమ కీలకంగా వ్యవహరిస్తారు. ఒక ఫైవ్ బ్రాండ్ అయితే హేమ అయితే ఉంటారు. ముఖ్యంగా ఈ బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కూడా మొదట హేమ తను అసలు పార్టీలో లేనంటూ కూడా ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంచు విష్ణు కూడా అయితే రియాక్ట్ అయ్యారు. ముఖ్యంగా హేమ ఇంకా దోషిగా నిర్ధారణ కాలేదు, ఆమెపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా మంచు విష్ణు కూడా ఏదైతే ఒక నోటీస్ అయితే ఏదైతే ఒక ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే ప్రస్తుతం సీసీబీ అధికారులు కూడా హేమని ఆ డ్రగ్ కేసులు అరెస్ట్ చేయడం అలాగే డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ప్రస్తుతం ఏదైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కూడా హేమంత్ తొలగించాలంటూ కూడా ప్రస్తుతం ఒక నిర్ణయంకి వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఈ రోజు అంటే నిన్న ఒక కీలకమైన సమావేశం అయితే జరిగింది. ఇప్పుడు ఈ రోజు ఏదైతే అధ్యక్షుడు మంచు విష్ణు దీనిపై ఒక నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.